సూలూరుపేట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు వేడుకల వివరాలను తెలియజేశారు. దేవస్థానం ఆవరణంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద సూలూరుపేట పట్టణ మహిళలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా చిన్నారులు దేవతా రూపాలలో అలంకారాలు ఆకట్టుకున్నాయి. మహిళలు గొబ్బెమ్మ పాటల నృత్యాలు అలరించాయి. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా అందరికీ కూడా ప్రత్యేక శుభాభివందనములు. ఈ యొక్క పండుగ అనేది దేశం మొత్తం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. ఈ యొక్క పండుగకి ప్రత్యేకతలు, మరి ఈ సంక్రాంతి పండుగ రోజు మరి రైతులందరూ కూడా వడ్లు, ధాన్యాలు అన్ని ఇంటికి తీసుకొచ్చుకొని మరి చక్కగా పండుగ చేసుకుంటారు. ఈ కార్యక్రమాలు కూడా మన గ్రామంలో, మన దేవస్థానంలో కూడా జరిపించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు, గొబ్బిళ్ళ పాటలు అయితేనేమి, డ్యాన్స్ ప్రోగ్రాంలు అయితేనేమి, ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. మరి అందరూ కూడా విచ్చేశారు. ఇటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగేదానికి మీరు అందరూ కూడా సహకరించి దేశం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో మనం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి. మొట్టమొదటిగా మన వైశ్య సోదరి సోదరములందరికీ, మిగతా వారందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మీకు అందరికీ తెలుసు భోగి అంటే గోదాదేవి శ్రీరంగంలో రంగనాయకుల స్వామిలో పెళ్ళి అయి ఆయనలోని విలీనమైనటువంటి మహత్తరమైన దినము. నెక్స్ట్ ఈరోజు మకర సంక్రమణం జరిగినటువంటి మకర సంక్రాంతి. కానీ ఈరోజు ఏంటంటే ఆ సంబరం ఇక్కడ ఊపిస్తూ ఉంది. మన మహిళలు ఇంత బాగా మనందరూ పార్టిసిపేట్ చేయడం అనేది ముఖ్యం. పండుగలు వస్తుంటాయి, ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తుంటాం, కానీ అందరూ రావడము, అందరూ దాంట్లో పాల్గొనడం అనేది అతి ముఖ్యమైన విషయము. ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు, ఎందుకంటే ఎంత బాగా పిల్లలు మంచి మంచి డ్రెస్సులు వేసుకొని రావడం అయితేటమి, మన లేడీస్ అంతా కూడా మంచి గొబ్బి పాటలు పాడడం అయితేమి, ఇటువంటిది వాళ్ళలో ఒక ఉత్తేజం కలిగిస్తుంది. ఈ ఉత్తేజంతో ఇంట్లో మమ్మల్ని అందరూ కూడా బాగా చూసుకుంటారని ఆశిస్తున్నాను.